వరంగల్లో ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి ఉదయం హన్మకొండ హంటర్ రోడ్లోని చైతన్య మహిళా మండలి సభ్యులు అనిత వరంగల్ నగర శివార్లోని పెడిపల్లికి చెందిన బంధుమిత్రుల కమిటీ సభ్యురాలు శాంతమ్మ ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టినట్లుగా స్థానికులు చెబుతున్నారు మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో తనిఖీలు చేస్తున్నట్లు చెబుతున్నారు చైతన్య మహిళా మండలి సభ్యురాలు అనిత ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ ఎన్ఐఏ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి మనం ప్రస్తుతం చైతన్య మహిళా మండలి సభ్యురాలు అనిత ఇంట్లో ఉన్నాం చూడవచ్చు ఇక్కడ మొత్తం సోదాలు నిర్వహించేందుకు వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ పోలీసులు సోదాలు నిర్వహించిన తర్వాత ఇక్కడ మాత్రం ఒక పోలీసులను వదిలిపెట్టి సెంట్రీగా కాపలంగా ఉంచిపోయిన పరిస్థితి అయితే ఉంది పై నగ వరంగల్ నగర శివారంలోని పైడిపల్లిలో శాంతమ్మ బంధుమిత్రుల కమిటీ సభ్యురాలుగా కొనసాగుతున్న శాంతమ్మ ఇంట్లో మాత్రం ఇప్పటికీ ఎన్ఐ సోదాలు కొనసాగుతున్నాయి ఒకవైపు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని అనుమానంతో మొత్తం ఇల్లు మొత్తం సోదాలు చేసి సభ్యులను కూడా కూర్చున్న తర్వాత కొన్ని అన్ని ఇల్లును మొత్తం సోదాలు నిర్వహించి అక్కడ ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనే కోలలో మాత్రం విచారణ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది మనం ప్రస్తుతం అనిత చూసినట్టయితే చైతన్య మహిళా మండలి సభ్యురాలుగా కొనసాగుతుంది ఈమె ఆరు నెలల కాలంలో రెండు సార్లు సోదాలు నిర్వహించారు రికార్డులను తనిఖీలు చేసిన తర్వాత కూడా వదిలిపె వదిలి వెళ్ళిన పరిస్థితి మళ్ళీ మూడు నెలలు గడవక ముందే మళ్ళీ ఒకసారి తనిఖీలు ఇక్కడ మొత్తం సెంట్రీగా ఒక పోలీసులను వదిలిపెట్టిన పరిస్థితి ఇక్కడ ఇంట్లో ఎవరు లేనప్పటికీ మాత్రం సోదాలు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ ఈ మావోయిస్టులతోని సంబంధాలు ఉన్నాయనే అనుమానంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నాయని ఒకవైపు చెప్తున్నారు కానీ పోలీసులు ఈ ఏం పూర్తిగా మాత్రం ఈ ఈ సోదాల విషయంలో మాత్రం నోరు విప్పడం లేదు అటు ఒకవైపు ఎటునగరం ప్రాంతంలో ఉన్న మహిళలతో వీళ్ళకు సంబంధాలు ఉన్నాయని అనుమానంతోనే మాత్రమే ఇక్కడ సోదాలు కొనసాగుతున్నాయని పోలీసులు మాత్రం కొంత చర్చించుకుంటున్నప్పటికీ ఈ ఎన్ఐఏ సో ఒకటేసారి మూకుమ్మడిగా ఎన్ఐఏ అధికారులు ఇక్కడ సోదాలు నిర్వహించడం మాత్రం ఓరగల్ నగరంలో సంచలనం రెక్కితున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఈ ఎన్ఐఏ సోదాలతోటి గతంలో చేసినప్పటికీ కూడా రికార్డులు తనిఖీలు తర్వాత వదిలి వెళ్ళిన ఎన్ఐఏ పోలీస్ అధికారులు ఇప్పుడు మళ్ళీ తనిఖీలు కొనసాగించి ఎక్కడికి హన్మకొండలోని అండర్ రోడ్లోని అనితా ఇల్లును సోదాలు నిర్వహించిన తర్వాత మళ్ళీ బయటపల్లికి వెళ్ళి సోదాలు నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది అక్కడ మాత్రం ఎవరిని రానియకుండా మొత్తం కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య మాత్రమే ఆ తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొందని స్థానికులు చెప్తున్నారు ఒకవైపు తనిఖీలు కొనసాగిస్తున్నగా చుట్టుపక్కల వాళ్ళు మాత్రం కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొంది వీడియో దశరథ్తో అశోక్ విస్ వరంగల్